Hi friends, welcome back to my channel. This is Kumari. So, ee roju special video ni mi andartho kuda share cheskobothunnanu. And 24th ante June 24th night 10 pm ke nen vlog anedi start chestunnanu. Enduku ee time lo start chestunnanante because of rep my husband birthday undi 25th anamata June. So, ee night ki nen every year laage celebrations anadi chestunnanu kaakapothe koncham different ga. So, ela decorate chestunnanu my husband ki and emem gifts istunnanu ent anadi mottham kuda chudalante meeku ee vlog kuda chala exciting ga chala interesting ga compulsory untundi because mana channel lo ekkuva mandi ishtapade vlogs entante ilanti surprises vlogs and decoration vlogs baaga ishtapadtaru naaku telusu. So, ee roju aithe చాలా హ్యాపీగా ఉన్నాను. యూ కెన్ సీ ఇన్ మై ఫేస్. చెప్పాలంటే నాకైతే 2 డేస్ నుంచి అస్సలు హెల్త్ బాగాలేదు. నాకు ఆఖరికి ఈరోజు మార్నింగ్ కూడా అస్సలు బాగాలేదు, అందుకే వ్లాగ్ కూడా అసలు మార్నింగ్ నుంచి తీయలేదు. కానీ ఇందాక ఈవినింగ్ నుంచి కొంచెం ఓపిక తెచ్చుకున్నాను. ఇప్పుడైతే నేను ఫుల్లీ కొంచెం లోడ్ అయ్యాను, ఐ మీన్ కొంచెం యాక్టివ్గా ఉన్నాను. ఆల్మోస్ట్ నేను ఏదనుకున్నాను అది చేయాలని అనుకుంటున్నాను. అండ్ ప్రెసెంట్ అయితే నేను హ్యాపీగా ఈరోజు బ్రేక్ఫాస్ట్ చేస్తాను, అంటే నైట్ లైక్ ఉప్మా అది తినేసాను. ఇప్పుడు ప్రెసెంట్ అయితే నేను ఫ్రెష్ కూడా అయిపోయాను. సో ఈ విధంగా సింపుల్గా అండ్ కుర్తీ వచ్చి నార్మల్ ఇది నేను డీమార్ట్లో తీసుకున్నాను, వైజాగ్లో ఇది వేసుకున్నాను అనమాట. అండ్ ఫ్లవర్స్ పెట్టుకున్నాను. జస్ట్ హెయిర్ అయితే ఈరోజు నేను అల్లుకోలేదు, జస్ట్ నార్మల్గా వేసుకున్నాను అనమాట. సో ఇది ఈ ప్రస్తుతానికి అయితే నేను మీకు ఇచ్చే అప్డేట్. ఈ బ్లాగ్ మొత్తం కూడా చూడాలనుకుంటే ఇంకా ఆలస్యం చేయకుండా చూసొచ్చా, లెట్స్ గెట్ ఇంటూ ద వీడియో. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము ఇంకా డెకరేషన్ అన్నది స్టార్ట్ చేస్తున్నాము. సో స్టార్ట్ చేసే ముందు ఏంటంటే అంతా కూడా సెట్ చేస్తున్నాను. ఏంటంటే నేను దివాన్ అంతా కూడా ఇటు సెట్ జరిపిద్దామని అనుకుంటున్నాను. అండ్ దాంతోపాటు మేము ఏమేమి తెచ్చుకున్నాము అండ్ గిఫ్ట్ ర్యాప్ కూడా చేయాలి. సో అవన్నీ కూడా ప్లాన్ చేస్తున్నాము. అండ్ దాంతోపాటు ఇక్కడ తిని వచ్చేసి నా బ్రదర్, ఈరోజు నాకు హెల్ప్ చేసే వాళ్ళు వచ్చేసి మొత్తం 4 మెంబర్స్. వీళ్ళు లేకపోయి ఉంటే నేను ఈరోజు ఇంత డెకరేషన్ కానీ ఇంత సెలబ్రేషన్స్ కానీ చేయలేకపోతున్నాను. బికాస్ మీ అందరికీ చెప్పాను ఇందాక ఇంట్రడక్షన్లో, నియర్లీ 2 డేస్ నుంచి నాకు హెల్త్ అస్సలు బాగాలేదు. ఆఖరికి ఆ రోజు ఈవినింగ్ కూడా నాకు చాలా డల్గా ఉండే, బట్ ఇంకా తర్వాత డిన్నర్ చేసిన తర్వాత కొంచెం ఎనర్జీ తెచ్చుకొని హ్యాపీగా చేశాను. సో నేనైతే చాలా బాగా సెలబ్రేట్ చేశాను ఫుల్గా. అండ్ అందరం కూడా ఫుల్గా ఎంజాయ్ చేసాము. ఎలా చేసాము ఏంటనేది కూడా మొత్తం కూడా చెప్తాను. కాకపోతే ఏంటంటే లేట్గా స్టార్ట్ చేసాము డెకరేషన్ అంతా కూడా. ఏంటంటే అందరూ డిన్నర్ ఇవన్నీ చేసి వచ్చరికి సార్ కొంచెం లేట్ అయింది. లాస్ట్ టైం అయితే 9:30కి స్టార్ట్ చేసాము, ఎగ్జాక్ట్గా 11:45 కల్లా అయిపోయింది. బట్ ఈసారి అలా కాదు, టైమింగ్స్ అన్నీ కూడా మారిపోయి మేము స్టార్ట్ చేయడం 10కి. బట్ ఎప్పుడు కేక్ కటింగ్ చేసి ఇవన్నీ కూడా చూడాలనుకుంటే చూస్తూ ఉండండి. అండ్ దాంతోపాటు ఏంటంటే ఇక్కడ చాలా వరకు నేను చెప్తున్నాను అనమాట, ఏదేది ఎక్కడెక్కడ డెకరేట్ చేయాలి, ఏదే ప్లేస్లో ఉండాలి అన్నీ చెప్తుంటే. సో అవన్నీ కూడా దాని గురించే మాట్లాడుతున్నాము. అండ్ ఈసారి డెకరేషన్ ఏంటంటే కొంచెం యూనిక్గా చేయాలని అనుకున్నాము. సో యాజ్ యూజువల్గా హ్యాపీ బర్త్డే ఇవన్నీ కూడా నేను బెలూన్స్ తెప్పించేశాను. సో ఏంటంటే ఈరోజు వీడియో మీకు 2 రకాలుగా ఉంటుంది. లైక్ ఎలా అంటే ఒకటి వచ్చేసి ఫోన్లో ఫ్రంట్ కెమెరా పెట్టి తీసాను అనమాట, సెల్ఫీ కెమెరా. సో మీకు హ్యాపీ బర్త్డే లెటర్స్ ఇవన్నీ కూడా కొంచెం ఆపోజిట్లో కనిపిస్తాయి, డోంట్ వరీ. అండ్ ఇంకా కొన్ని వచ్చేసి కెమెరాలో తీసాను టైమ్ ల్యాప్స్ వీడియోస్. అండ్ ఇక్కడ చూసినట్టయితే ఈసారి నేను బెలూన్స్ కోసం నేను పంప్ కొన్నాను అనమాట. ఇది ఇన్ఫ్లేటర్ పంప్ అంటారు. మీకు అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్స్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఇప్పుడు యాక్చువల్ నేను అప్పుడు కొన్న ప్రైస్ వచ్చేసి 800 చేంజ్ అలా పడినట్టు. అండ్ నిజంగా ఇది ఉంటే ఎంత ఫాస్ట్గా అయిపోతుంది తెలుసా, వర్క్ అనేది చాలా చాలా ఫాస్ట్గా అయిపోతుంది. అండ్ సౌండ్ కూడా చూశారు కదా ఎంత అలా సౌండ్ వస్తుంది, బట్ చాలా బాగుంది. ఇది మాత్రం బాగా యూజ్ అయింది. ఎవరైతే నాకు తెలిసి చాలామంది ఈవెంట్స్ చేసేవాళ్ళు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఇలాంటివి ఎక్కువ యూజ్ చేస్తారు. మీరు అనుకోవచ్చు ఒక్క సెలబ్రేషన్ కోసం 800 పెట్టాలని, కానీ కాకపోతే అలా కాదు. ఏంటంటే నేను ఎక్కువ ఆల్రెడీ చాలా సెలబ్రేషన్స్ చేస్తూ ఉంటాను కదా, దానికోసం నేను ఇంకా తీసుకున్నాను ఎప్పటికైనా ఉపయోగపడదని. అండ్ ఇక్కడ వచ్చి ఏం చేస్తున్నామంటే హ్యాపీ బర్త్డేకి మేము థ్రెడ్లా టై చేసి పెడుతున్నాము. బికాజ్ లాస్ట్ టైం నార్మల్గా పెట్టాము అంటే అతికించాము. సో అతికించడం వల్ల ఏమైందంటే వెంటనే ఊడిపోయి. సో ఇలా టై చేయడం వల్ల ఏంటంటే ఎన్ని రోజులైనా ఉంటాయి, కాకపోతే గాలిపోయేదాకా ఉంచుకోవాలి. అండ్ ఇక్కడ బెలూన్స్ పంపింగ్ వచ్చేసి సౌజీ అంటే నవ్య వాళ్ళ అక్క అనమాట, తను పంప్ చేస్తుంది. అండ్ బెలూన్స్ టైయింగ్ అంతా కూడా ఇక్కడ పవన్ చేస్తున్నాడు, తిని వచ్చేసి బ్రదర్ అవుతాడు. అండ్ ఈ వీడియో ఏంటంటే ఆల్మోస్ట్ టైం ల్యాప్స్లో ఉంటుంది, ఫాస్ట్గా అయిపోతుంది వర్క్ అంతా మీకు చూసేది. ఎందుకంటే మేము నియర్లీ ఒక 3 అవర్స్ దాకా కష్టపడ్డాము, 3 అవర్స్ వీడియో కంటిన్యూస్గా తీశాను.
కానీ ఏంటంటే అంత ఫుల్గా కెమెరాలో అంతా కూడా ఆల్మోస్ట్ నేను అంతా కూడా టైం ల్యాప్స్లోనే తీసాను. అలా తీయకపోతే ఏంటంటే ఫుల్ స్పీడ్ అయిపోయి అండ్ మోర్ ఓవర్ వీడియో పెద్దది అయిపోద్ది. ఇంకా చెప్పాలంటే చాలా వరకు కట్ చేసుకుంటూ వీడియో అనేది ఎడిటింగ్ చేసుకొచ్చాను. అండ్ ఇక్కడైతే ఫైనల్లీ డెకరేషన్ అనేది చేసేస్తున్నాము. హ్యాపీ బర్త్డే చుట్టూరు లైటింగ్స్ ఇవన్నీ కూడా పెట్టేసాము. అండ్ ఇక్కడ వచ్చేసి ఏం చేస్తున్నామంటే ఇప్పుడు మేము సర్ప్రైజ్, సో గిఫ్ట్స్ ఉంటాయి కదా, సో గిఫ్ట్ సర్ప్రైజ్ కోసం ఒక కార్డ్బోర్డ్ బాక్స్ తీసుకొని దాని కింద వచ్చేసి కొంచెం బాగాలేదన్నమాట, ఊడిపోతుందని చెప్పేసి ప్లాస్టిక్స్ అవన్నీ వేసి చేస్తున్నారు. అండ్ ఇవన్నీ కూడా థర్మాకోల్ బాల్స్ అన్నీ కూడా మల్టీ కలర్ ఉంటాయి కదా, సో అవన్నీ కూడా వేసేసుకుంటున్నాము. ఎవరికైనా ఏమైనా గిఫ్ట్స్ ఇచ్చేది ఉంటే, నేను వచ్చి దగ్గర దగ్గర 3 గిఫ్ట్స్ ఇచ్చాను, అవన్నీ కూడా దీంట్లో వేసేసి అండ్ దాంతోపాటు ఒక 20 చాక్లెట్స్ పైన వేసాను. తనకి ఇష్టమైన కొన్ని అవన్నీ కూడా చాక్లెట్స్ అన్నీ కూడా ఇంకా బాక్స్లో యాడ్ చేస్తాను అనమాట. అండ్ దాని తర్వాత ఇక్కడ ఏంటంటే బాక్స్ అనేది ఓపెన్ చేయగానే పాపప్ అయ్యేలాగా బెలూన్స్ అన్నీ కూడా పెట్టాము. బట్ అది ఏమైందంటే లాస్ట్లో చూపిస్తాను మీకు ఏమైంది అన్నది. సో ఇక్కడ వచ్చేసి నేను ఏం చేస్తున్నానంటే మన టేబుల్ ఉంటుంది కదా కేక్ కటింగ్ టేబుల్, సో దాన్ని కూడా డెకరేట్ చేద్దామని చెప్పేసి రోజ్ ఫ్లవర్స్ అవన్నీ కూడా తెప్పించాను. యాక్చువల్గా డెకరేషన్ కోసం నేను నియర్లీ ఏదైనా మా హస్బెండ్నే కాదు మా మమ్మీ వాళ్ళదైనా ఎవరిదైనా ఏదైనా చెయ్యాలంటే నాకు నిజంగా నా బ్రెయిన్ బ్లాస్ట్ అయిపోద్ది. అసలు ఎంతలా ఆలోచిస్తానంటే ఏం చేయాలి, ఏమి ఇవ్వాలి, వాళ్ళు అసలు మనం ఆ గిఫ్ట్స్ ఇస్తున్నామన్నది థింక్ చేయకూడదు అండ్ దాంతోపాటు ఇలా చేస్తారా అని ఇవే థాట్స్ కూడా వాళ్ళకి రాకూడదు అన్న ఉద్దేశంతో నేను అలా చేశానన్నమాట. అండ్ ఈసారి కొంచెం యూనిక్గా చేసాము డెకరేషన్, అంటే చిన్న డిఫరెన్స్ ఉంటుంది. బెలూన్స్ అండ్ దాంతోపాటు హ్యాపీ బర్త్డే ఇవన్నీ కామన్, కాకపోతే చిన్న డిఫరెన్స్ ఏంటంటే క్రాఫ్ట్ చేసామన్నమాట. క్రాఫ్ట్స్తో డెకరేషన్ అన్నది చేసాము. క్రాఫ్ట్స్ అన్నీ కూడా నాకు చిట్టి నవ్య ఇద్దరు కలిసి నాకు మొత్తం కూడా క్రాఫ్ట్స్ వాళ్ళే చేసి ఇచ్చారు. బికాజ్ నాకు క్రాఫ్ట్స్ మీద అంత ఎక్కువ అంటే అంత బ్రీఫ్గా రాదు, అంత చిన్న చిన్నవి వచ్చి తప్ప పెద్ద పెద్ద ఏం రావు. సో వీళ్ళు వచ్చేసి మొత్తం కూడా మొత్తానికి క్రాఫ్ట్స్ అవన్నీ చేశారు. లాస్ట్లో మీకు చూపిస్తాను క్లియర్గా మేము ఎలా డెకరేషన్ చేసామన్నది. ఈ వీడియో అంతా స్పీడ్గా వెళ్ళిపోయినా మీకు డెకరేషన్ అయితే స్లోగా వెళ్తుంది. అండ్ దాంతోపాటు ఇంకోటి ఏంటంటే మొత్తం మా సెలబ్రేషన్స్ అంతా కూడా నేను వాయిస్ ఉంచేసాను. ఎటువంటి వాయిస్ ఓవర్ ఇవ్వను, మేము ఎలా చేసాము, ఎలా ఎంజాయ్ చేసాము, ఎలా మాట్లాడాను అన్నది కూడా చెప్తాను. సో ఇక్కడ ఏం చేశానంటే యాక్చువల్గా మొత్తం ఫ్లవర్స్ అన్నీ కూడా స్ప్రెడ్ చేసేసాను ఏం చేయాలి అర్థం కాక ఫస్ట్. దాని తర్వాత మళ్ళీ ఏం చేసామంటే హార్ట్ సింబల్ కింద మార్చామన్నమాట. సో ఫస్ట్ అయితే ఇలాగ వేసేసాను. ఎలా అనుకున్నాను అంటే మధ్యలో స్క్వేర్ షేప్ వచ్చి కేక్ స్క్వేర్ షేప్ కదా, సో కేక్ బట్టి అలా పెట్టుకోవచ్చు అని అనుకున్నాను. హార్ట్ సింబల్లో కనిపించదేమో అని అనుకున్నాను. తర్వాత ఇంకా వీళ్ళు ఉంటారు కదా, వీళ్ళు అన్నారు అక్క హార్ట్ షేప్ అయితేనే బాగుంటుంది అను. నేనేంటంటే హార్ట్ షేపే అనుకున్నాను, కాకపోతే ఏంటంటే కేక్ సరిపోదేమో అని అనుకున్నాను. బట్ ఫైనల్లీ మొత్తానికైతే హార్ట్ షేపే పెట్టాను డెకరేషన్ కోసం. సో అది. అండ్ ఇంకొక విషయం, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్. నిజంగా ఎన్ని మెసేజెస్, ఎన్ని కామెంట్స్ అండ్ దాంతోపాటు ఇన్స్టాలో, వాట్సాప్లో అండ్ కమ్యూనిటీ ట్యాబ్లో అన్నింటిలో కూడా మా హస్బెండ్కి విష్ చేశారు. రియల్లీ హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ సో మచ్. నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఇంకా చాలా చాలా మంచి పాజిటివ్ మెసేజెస్ వచ్చాయి నా కోసం. నాకు అసలు నిన్న ఫుల్ హ్యాపీ అనిపించింది. ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేశాను నాకు ఎటువంటి మెసేజెస్ వచ్చాయన్నది, ఆల్రెడీ స్టోరీస్లో పోస్ట్ చేసి ఉన్నాను. అండ్ ఇంకా మీరు యూట్యూబ్లో చూసే కన్నా అప్డేట్స్ నేను ముందుగానే నా ఇన్స్టాగ్రామ్లో అప్డేట్ చేస్తున్నాను కదా, మీకు అందరికీ తెలిసే ఉంటుంది. సో తెలియకపోతే ఒకసారి నా ఇన్స్టాగ్రామ్ ఐడి కుమారి తెలుగు బ్లాగ్స్ అని ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇక్కడ ఏంటంటే ఆల్మోస్ట్ ఇంకా బెలూన్స్ ఇవన్నీ కూడా డెకరేట్ అయిపోతున్నాయి. సో ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఇంకా క్యాండిల్స్ ఉంటాయి కదా మనకి చిన్న టీ లైట్ క్యాండిల్స్, సో అవి కూడా తెచ్చి మొత్తం హార్ట్ సింబల్ చుట్టూరు కూడా డెకరేట్ చేస్తున్నాను. దాంతోపాటు ఈసారి నేను కొంచెం లైటింగ్ అనేది హెవీగా తీసుకున్నాను అనమాట. సో స్టార్ లైటింగ్స్ అంటారు కదా, సో స్టార్ లైటింగ్స్ అన్నీ కూడా తెప్పించాను. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక్కడ లైటింగ్స్ అన్నీ కూడా సెట్ చేస్తున్నాను. ఈలోపు నేను క్యాండిల్స్ అన్నీ కూడా నీట్గా సెట్ చేస్తున్నాను. దాంతోపాటు మొత్తం నీట్గా ఒకసారి ఇల్లంతా కూడా ఊడ్చేసాను. అండ్ దాంతోపాటు కింద మ్యాట్ అవన్నీ కూడా వేసి ఫైనల్లీ నా డెకరేషన్ ఫినిష్ అయిపోయింది. ఈసారి డెకరేషన్లో నేనే యాడ్ చేసింది ఏంటంటే ఎల్ఈడి బెలూన్స్ అన్నది తీసుకున్నాను. సో దానివల్ల చాలా బాగున్నాయి. అండ్ హ్యాపీ బర్త్డే చుట్టూరు రెడ్ కలర్ ఫెరీ లైట్స్ పెట్టాను. ఈ స్టార్ లైట్స్ అంతా కూడా ఒక సెట్ అనమాట, నేను అమెజాన్లో తీసుకున్నాను, ఫ్లిప్కార్ట్లో కూడా ఉంటాయి. సో చెప్పాలంటే ఆల్మోస్ట్ నేను బెలూన్స్, ఎల్ఈడి బెలూన్స్ కానీ, నార్మల్ బెలూన్స్ కానీ అండ్ ఈ స్టార్ లైటింగ్, ఈ హ్యాపీ బర్త్డే ఇవన్నీ కూడా నేను అమెజాన్లోనే తీసుకున్నాను అనమాట, అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ రెండు కూడా. సో అది ఫైనల్లీ మీకు మొత్తం కూడా డెకరేషన్ డీటెయిల్గా బ్రీఫ్గా చూపిస్తాను. నచ్చిందా లేదన్నది కామెంట్ సెక్షన్లో చూపించండి. ఇది ఒక 5
కష్టం వెనకాల ఉన్న డెకరేషన్ అనమాట. ఇంత బ్యూటిఫుల్గా రావడానికి వీళ్ళే. అండ్ వాళ్ళకైతే నేను ఆల్రెడీ చాలా థ్యాంక్స్ చెప్పాను, వీడియోలో కూడా ఇంకొకసారి చెప్పాలనుకుంటున్నాను. చిట్టి, నవ్య, సౌజీ అండ్ పవన్, మీ అందరికీ కూడా థ్యాంక్ యూ. వాళ్ళు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంతసేపు దాకా మెలకుగా ఉంటారన్నది. నవ్య, సౌజీ వీళ్ళందరూ ఉంటారనుకున్నాను, కానీ అసలు చిట్టి మెలకుగా ఉండి ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ తను కూడా మెలకుగా ఉండి నాకు బాగా హెల్ప్ చేసింది. అండ్ ఇక్కడ మాకు ఒకటి ఉంటుంది కదా ఉయ్యాల లాంటిది, సో ఆ పైన మొత్తం మా చైన్ అంతటికి కూడా బెలూన్కి డెకరేషన్ చేస్తామన్నమాట. సో ఈసారి ఏంటంటే కింద బెలూన్స్ అన్నీ కూడా చాలా తక్కువ వేసాము, ఎందుకంటే లాస్ట్ టైం బెలూన్స్ కింద ఎక్కువ వేయడం వల్ల ఏమైందంటే నెక్స్ట్ డే కల్లా కొంచెం ఇబ్బంది ఫీల్ అయ్యాను. సో ఈసారి ఏంటంటే కింద బెలూన్స్ ఎక్కువ లేకుండా మొత్తం కూడా కొంచెం వాల్కే పెట్టానమాట. సో ఈ వీడియోలో ఏంటంటే కొంచెం కెమెరాకి ఎవరో ఒకలా అడ్డొస్తున్నారో ఏంటంటే మెయిన్ మనకి అక్కడ ఏం జరుగుతుంది అన్నది తెలియడం కోసం. సో ఫైనల్లీ టైం వచ్చేసి ఎంత అనుకుంటున్నారు, 1:30 అవుతుందన్నమాట. సో ఇదే నేను కూల్ కేక్ అన్నది తెప్పించాను ప్రసాద్ అని రాయించి. సో ఇప్పుడు మా హస్బెండ్ వస్తున్నారు, చూసేయండి. Two, three, start. Happy birthday, Mia. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. And may God bless you, dear. What is it? What is it? What is it? చాలా బాగా చేశారు. ఏదే మొత్తం కష్టం. ఇప్పుడు ఇప్పుడు వాయిస్ ఎక్కడ ఉంది? ఇది సో ఇక్కడ చూసారా సడన్గా అసలు ఈ పాపప్ అన్నది వర్క్ అవ్వలేదు. ఒక్కోసారి ఇవి హ్యాండ్ ఇస్తుంటాయి, మొత్తానికైతే రెండు తీసుకున్నాను. బట్ ఒకటైతే వర్క్ అయింది, ఇంకోటి ఏం చేసామంటే చూడండి, ట్రై చేసాం బట్ ఫైనల్ అది ఏమైందంటే కొంచెం ఊరికి అటు ఇటు తిప్పడం వల్ల ఫెయిల్ అయిపోయింది. సో చూసారు కదా మేము ఎంత అరిచామో నైట్. ఆ టైం అయినా కూడా ఫుల్ అరిచాము. యాక్చువల్గా హస్బెండ్ డ్యూటీలో ఉన్నారు, నైట్ డ్యూటీ. బట్ నా ఆ రోజు కొంచెం వర్క్ ఉండడం వల్ల తను కూడా లేట్గా వచ్చారు. 12:00 అయితే విష్ చేశాను, కాకపోతే కేక్ కటింగ్ అయితే 1:30 చేశాము. సో మా డెకరేషన్ ఎలా ఉంది కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో మీ ఇక్కడ వచ్చేసి కేక్ కటింగ్ అయిపోయింది, ఇక్కడ అందరికి కూడా కేక్ కటింగ్ కేక్ అవంతా కూడా తినిపిస్తున్నారు అన్నమాట.
అండ్ నిజంగా ఇంత హడావుల్లో బ్రెయిన్ అది వర్క్ అవ్వదు అన్నది ఎగ్జాంపుల్గా తెలుసుకోవచ్చు. యాక్చువల్గా ఆ రోజు కేక్ కట్ చేసిన రోజు ఏంటంటే మేము ఈ స్పార్కిల్ క్యాండిల్ వెలిగించడం మర్చిపోయాము, ఏంటంటే ఆ పాపప్ చెయ్యాలన్న థాట్లో ఉండిపోయాము తప్ప దీని గురించి మర్చిపోయాము. దాంతోపాటు ఇక్కడ మేము హ్యాపీ బర్త్డే క్యాప్ తెచ్చాము అది కూడా మర్చిపోయాము అన్నమాట పెట్టడం. సరదాగా పెడదాము అంటే మీరు అనుకోవచ్చు చిన్నపిల్లలు అది ఇదని, కాకపోతే ఏంటంటే పెడదామని అనుకున్నాం బట్ ఏంటంటే పెట్టలేదు మర్చిపోయాం అనమాట. సో పాపం ఇక్కడ మొత్తం మెరుపులన్నీ కూడా వేసేసాను కదా తన మీద, అందుకోసం తను మొత్తం కూడా ఫుల్ గ్లిటర్తోనే ఉన్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఇంకా ఫైనల్లీ ఇట్స్ టైమ్ టు రివీల్ సర్ప్రైజ్. సో ఇక్కడ అంతా కూడా వాయిస్ ఓవర్ ఇవ్వట్లేదు చూసేయండి. ఓపెన్ చేయలేదే పగలైతే క్లారిటీ ఉంటుంది చిన్న కొంచెం ముందు ఆగు ప్రసర్ వచ్చేస్తున్నానే అక్క వచ్చాన ఫ్రెండ్ కి ఫస్ట్ బాగుంది బాగుంది కనబడట్లే గాలిపోయింది టీవీ దగ్గర వెనకాల కృష్ణుడి దగ్గర మధ్యలో పెళ్ళినది అవునా అలాగే ఫోటో క్లిక్ ఫోటోస్ ఓన్లీ ఫోటోస్ వస్తున్నాయి కదా ఒకసారి అక్క గుద్ది చెయ్యని అన్న ఇంకో ముక్కెట్రో ఎవరన్నా లైట్ వేయచ్చు కదా కొంచెం చూసేసారు ఇంకా చాలా బాగుంది సో చూసారు కదా ఇక్కడ అడుగుతున్నారు అనమాట కొంచెం ఫన్నీగా ఇది 1 gram గోల్డా లేకపోతే గోల్డ్ అని. సో ప్రెజెంట్ అయితే ఇది నేను 1 gram గోల్డే కొన్నాను ఎందుకంటే మన గోల్డ్ రేట్ కూడా ఎక్కువ ఉంది కాబట్టి చైన్ కొనే అంత ఇదైతే నాకు ప్రెజెంట్ లేదనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ గిఫ్ట్ యాక్చువల్గా సారీ ఫ్రెండ్స్ ఇక్కడ ఏమైందంటే నెక్స్ట్ గిఫ్ట్ కోసం
వాచ్ నేను ఇచ్చాను స్మార్ట్ వాచ్. ఇక్కడ ఏమైందంటే ఫోన్ స్టక్ అయిపోవడం వల్ల ఓపెనింగ్ వీడియో అనేది మిస్ అయిపోయింది. సో ఇక్కడ ఏంటంటే నేను ఇంకా వాచ్ని సెట్ చేస్తున్నాను అండ్ ఫైనల్ ఇంకో గిఫ్ట్ చూసేయండి. కత్తిరి ఎందుకు ఇచ్చారు? ఎవరినా అలా చింపుతారా? అన్నే ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఇంపార్టెంట్. ఇది కచ్చేసేద్దాం, ఉంగరం తీసి ఇదే తీసేద్దాం ఎడిటింగ్ లో. థ్యాంక్ యూ చెన్నై. చైన్ గోల్డ్ కదా? కాదు హాయ్ హాయ్. సో ఫైనల్లీ మొత్తం సెలబ్రేషన్స్ అండ్ సర్ప్రైజెస్ అండ్ ఎవ్రీథింగ్ ఫినిష్డ్ అనమాట. ఇప్పుడు రిలాక్స్డ్గా ఇంకా పడుకోవాలి. సో ఈ చెప్పముందు ఏంటంటే మా హస్బెండ్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. మీరు చూసారు కదా తను నేను ఏమేమి సర్ప్రైజెస్ ఇచ్చానో అండ్ ఎలా డెకరేట్ చేసామన్నది. అండ్ ఈ డెకరేషన్ చేసేటప్పుడు మేము సూపర్ హ్యాపీగా డెకరేట్ చేసాము. నాకైతే చూసారు కదా టీనా బియా వాళ్ళ సిస్టర్ అండ్ ఇంకొక బ్రదర్ అనమాట తను. సో మీ అందరం కలిసి చేసుకున్నాము. నా హెల్త్ బాగోపోవడం వల్ల వాళ్ళు నాకు వచ్చి చాలా హెల్ప్ చేశారు. అండ్ కొంచెం నాయిస్ని ఇగ్నోర్ చేయండి బికాజ్ ఇంకా వాళ్ళు బయట ఏం చేస్తున్నారంటే యాక్చువల్గా వచ్చి పడుకోవాలి. పడుకోకుండా బయట లైటింగ్స్ అన్నీ పెట్టాము కదా హ్యాపీ బర్త్డే అన్నీ కూడా. సో అవన్నీ వాటన్నిటి దగ్గర ఫొటోస్ దిగుతున్నారు. నేను వద్దు మార్నింగ్ వచ్చి మార్నింగ్ దిగుదురంటే వినట్లేదు. వాళ్ళ పని వాళ్ళదే స్లో మోషన్ వీడియోస్ అంట ఫొటోస్ అంట అవన్నీ కూడా దిగుతున్నారు. ఇంకా ఏంటంటే మళ్ళీ మార్నింగ్ లేగాలి కదా అనే ఉద్దేశం అంతే. సో అదే నేనైతే ఇప్పుడు హ్యాపీగా మీ అందరం బజ్జోలి చిట్టి నవ్య అండ్ వాళ్ళ సిస్టర్ అందరూ ఇక్కడ బజ్జుంటారు ఈ మంచం మీద. ఇంకా అన్నీ కొంచెం మెస్సీగా ఉంది. నేను వచ్చేసి ఇక్కడ మలక మంచి వేసుకున్నాను బికాజ్ నాకు చాలా ఇష్టం. సో అది అండ్ టైం ఎంత అయింది అనుకుంటున్నారు? ఎక్స్పెక్ట్ చేయండి, ఎక్స్పెక్ట్ చేయలేరు కూడా. ఓ మై గాడ్, 2:15 అవుతుంది. అసలు నేను ఇంకా ఏ 1:45 అనుకుంటున్నాను, 2:15 అవుతుంది. సో ఇంకా మనం లేట్ చేయకుండా నేను బడ్జెట్ పోలి అండ్ దాంతోపాటు రేపటి బ్లాగ్స్ గురించి అందరూ కూడా వెయిట్ చేయండి. ఈ బ్లాగ్ అయితే నేను ఇక్కడితో ఫినిష్ చేస్తున్నాను. మళ్ళీ రేపు మార్నింగ్ యాజ్ యూజువల్గా బర్త్డే బ్లాగ్ని స్టార్ట్ చేస్తాను. మీ అందరికి కూడా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినా సో ప్లీజ్ డూ లైక్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ పక్కన నోటిఫికేషన్ బెల్ మర్చిపోకండి. ఓకేనా? బై బై.